ప్రకాశం జిల్లా తన్నుపాడు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు సమావేశం జరిగింది. సమావేశానికి అధ్యక్షత వహించిన వైద్యాధికారి డాక్టర్ కె వంశీకృష్ణ మాట్లాడుతూ, ఈ నెల 10వ తేదీన ప్రారంభం కానున్న వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నర్సింహులు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. వాడికి మెదనే వస్తాయి, వాడు మళ్ళీ ఇంకొన్న స్పెట్స్ అవుతాయి. స్పెట్ స్పెట్ చెక్ చేయాలి. స్పెట్ స్పెట్ చెక్ చేసిన తర్వాత ఎంత పవర్ ఉందో తర్వాత వేరే వాళ్ళు ఆప్టోమెట్రిషియన్ అంటారు, ఆ టెక్నీషియన్ వచ్చి ఎంత సైడ్లో వాళ్ళు స్పెట్స్ ఇచ్చుకుంటారు. అందరితో మన పని అయిపోతుంది. ఈ 10వ తారీఖున జరిగే ప్రోగ్రామ్ మన కంటి వెలుగు గురించి మీకు ఇన్స్ట్రక్షన్ దింటేనమ్మా. ముఖ్యంగా ఈ మీజల్స్ రూపేలా వరకు మాత్రము ప్రతి నోటిఫై కేసు కంపల్సరీగా రావాలి. దాంతోపాటు ఆ రొటీన్ సెషన్లో, ఇమ్యునైజేషన్ సెషన్లో సాయంత్రం వరకు ఉంటున్నాం మనం కంపల్సరీగా. అటువంటి పరిస్థితుల్లో చిన్నపాటి దద్దుర్లు, వాపులు, జ్వరము ఎక్కువగా ఏడటం, ఎక్సెస్ క్రై ఎక్కువగా ఏడవటము, జ్వరము ఎక్కువగా వచ్చి పిడుసు లాంటి రావటము ఎక్కడొక్కడ వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా కొంచెం జ్వరం రాకుండా, ఎక్కువగా ఏడకుండా, కొంచెం కందినట్టుగా దద్దురు వచ్చినట్టుగా మనం ఎవరు ఉండడు, కానీ అవన్నీ మన పిఎస్సికి చేరడం లేదు. అంటే మైనర్ ఏఈఎఫ్ఐ అంటారు వాటన్నింటినీ కూడా. అడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ ఏఈఎఫ్ఐ మనం టెస్ట్ చేసి మరీ చెప్పగలగాలి. నేనన్నా చూడాలి, పరీక్ష చేస్తున్నా ఇది మీజిల్స్ కాదని చెప్పగలగాలి. అప్పుడే మన పిహెచ్సి ఏరియాలో మీజిల్స్ లేదు అని వాళ్ళు మాట అని వాళ్ళు నమ్మించాలి. వాళ్ళని నమ్మించాలి అంటే నన్ను ఏదో ఎవిడెన్స్ ఉండాలి. నేనన్నా ఎవిడెన్స్ క్రియేట్ చూశాను కాబట్టి ఇది కాదని చెప్పాలి. లేదు అంటే వాళ్ళు టెస్ట్ చేసి అంటే గొంతు లోపల శాబ్ సెలైవా పరీక్ష తీసుకుంటారు,